నమస్కారం పిల్లలు. మనం ఇంతకుముందు క్లాస్లో వర్ణమాల గుణిత గుర్తులు కొన్ని గుణితాల గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు నేను మీకు గా గుణిత గురించి చెప్తాను చూడండి. గుణితాలు గుణితాలు గా దీర్ఘమిస్తే గొడిస్తే గాకి గుడి దీర్ఘమిస్తే గాకి కొమ్మిస్తే గాకి కొమ్ము దీర్ఘమిస్తే గాకి రూపమిస్తే గ్రూ గాకి రుతన దీర్ఘమిస్తే గ్రూ గాకేత్వమిస్తే గే గాకెతన దీర్ఘమిస్తే గే గాకైత్వమిస్తే గై గాకోత్వమిస్తే గో కొత్తన దీర్ఘమిస్తే గో గౌత్వమిస్తే గౌ గాకి సున్నా పెడితే గమ్ గాకి రెండు సున్నాలు పెడితే గహా. ఓకేనా? గా గుణితం ఒకసారి చదువుతాను చూడండి. గాకు దీర్ఘమిస్తే గుడిస్తే గి గుడి దీర్ఘమిస్తే గి గా కొమ్మిస్తే గా కొమ్ము దీర్ఘమిస్తే గాకి రుత్వమిస్తే గాకి రుతన దీర్ఘమిస్తే గాకేత్వమిస్తే గే గాకేతన దీర్ఘమిస్తే గే గాకైత్వమిస్తే గై గాకోత్వమిస్తే గో గాకొతన దీర్ఘమిస్తే గో గాకౌత్వమిస్తే గౌ గాకి సున్నా పెడితే గాకి రెండు సున్నాలు పెడితే గహా. ఓకేనా? నెక్స్ట్ ఝ గుణితం చూడండి. ఝ ఇది గా కాదు ఝ. ఓకేనా? ఝ ఝకు దీర్ఘమిస్తే ఝ ఝకి గుడిస్తే ఝి ఝ గుడిస్తే ఝి ఝకి గుడి దీర్ఘమిస్తే ఝి ఝ కొమ్మిస్తే ఝు ఝకి కొమ్ము దీర్ఘమిస్తే ఝు ఝ కొమ్ము దీర్ఘమిస్తే ఝు ఝకి రుత్వమిస్తే ఝ్రు ఝకి రుత్వమిస్తే ఝ్రు ఝకి రుతన దీర్ఘమిస్తే ఝ్రు ఝకి రుతన దీర్ఘమిస్తే ఝ్రు ఝకేత్వమిస్తే ఝే ఝకేతన దీర్ఘమిస్తే ఝే. ఓకేనా? నెక్స్ట్ ఝకైత్వమిస్తే ఝై ఝకైత్వమిస్తే ఝై ఝకోత్వమిస్తే ఝో ఝకోత్వమిస్తే ఝో ఝకొతన దీర్ఘమిస్తే ఝో ఝకౌత్వమిస్తే ఝౌ
చకౌ స్వామి స్తేచౌ చకి సున్నా వెడితే చం చాకి రెండు సున్నాలు పెడితే ఝాకి రెండు సున్నాలు పెడితే చహ. ఒకసారి చదువుతాను చూడండి. ఝ ఝ దీర్ఘం ఇస్తే ఝ, ఝ గుడిస్తే ఝి, ఝ గుడి దీర్ఘం ఇస్తే ఝి, ఝ కొమ్మిస్తే ఝు, ఝ కొమ్మ దీర్ఘం ఇస్తే ఝు, ఝకి రుత్వం ఇస్తే ఝ్రు, ఝకి రుతన దీర్ఘం ఇస్తే ఝ్రు, ఝ కేద్వం ఇస్తే ఝే, ఝ కేతన దీర్ఘం ఇస్తే ఝే, ఝ గైద్వం ఇస్తే ఝై, ఝ కోత్వం ఇస్తే ఝో, ఝ కొతన దీర్ఘం ఇస్తే ఝో, ఝ కౌత్వం ఇస్తే ఝౌ, ఝకి సున్నా పెడితే ఝం, ఝకి రెండు సున్నాలు పెడితే ఝహా. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. గ గకు దీర్ఘం ఇస్తే గ, గ గుడిస్తే గి, గ గుడి దీర్ఘం ఇస్తే గి, గ కొమ్మిస్తే గు, గ కొమ్మ దీర్ఘం ఇస్తే గు, గకి రుత్వం ఇస్తే గ్రు, గకి రుతన దీర్ఘం ఇస్తే గ్రు, గ కేత్వం ఇస్తే గే, గ కెదర దీర్ఘం ఇస్తే గే, గ గైత్వం ఇస్తే గై, గ కోత్వం ఇస్తే గో, గ కుతన దీర్ఘం ఇస్తే గో, గ కౌత్వం ఇస్తే గౌ, గకి సున్నా పెడితే గం, గాకి రెండు సున్నా పెడితే గహ. ఝ ఝ దీర్ఘం ఇస్తే ఝ, ఝ గుడిస్తే ఝి, ఝ గుడి దీర్ఘం ఇస్తే ఝి, ఝ కొమ్మిస్తే ఝు, ఝ కొమ్మ దీర్ఘం ఇస్తే ఝు, ఝకి రుత్వం ఇస్తే ఝు, ఝకి రుతన దీర్ఘం ఇస్తే ఝు, ఝ కేత్వం ఇస్తే ఝే, ఝ కెత్న దీర్ఘం ఇస్తే ఝే, ఝ కైత్వం ఇస్తే ఝై, ఝ కోత్వం ఇస్తే ఝో, ఝ కొతన దీర్ఘం ఇస్తే ఝో, ఝ కౌత్వం ఇస్తే ఝౌ, ఝకి సున్నా పెడితే ఝం, ఝకి రెండు సున్నాలు పెడితే జహా. మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. గ గకు దీర్ఘం ఇస్తే గ, గ గుడిస్తే గి, గ గుడి దీర్ఘం ఇస్తే గి, గ కొమ్మిస్తే గు, గ కొమ్మ దీర్ఘం ఇస్తే గు, గకి రుత్వం ఇస్తే గ్రు, గకి రుతన దీర్ఘం ఇస్తే గ్రు, గ కేత్వం ఇస్తే గే, గ కిరణ దీర్ఘం ఇస్తే గే, గ కైత్వం ఇస్తే గై, గ కోత్వం ఇస్తే గో, గ కుతన దీర్ఘం ఇస్తే గో, గ కౌత్వం ఇస్తే గౌ, గకి సున్నా పెడితే గం, గకి రెండు సున్నాలు పెడితే గహ. చూడండి నెక్స్ట్ ఝ. ఝకు దీర్ఘం ఇస్తే ఝ, ఝ గుడిస్తే ఝి, ఝ గుడి దీర్ఘం ఇస్తే ఝి, ఝ కొమ్మిస్తే ఝు, ఝ కొమ్మ దీర్ఘం ఇస్తే ఝు, ఝకి రుత్వం ఇస్తే ఝ్రు, ఝకి రుతన దీర్ఘం ఇస్తే ఝు, ఝ కేత్వం ఇస్తే ఝే, ఝ కెతన దీర్ఘం ఇస్తే ఝే, ఝ కైత్వం ఇస్తే ఝై, ఝ కోత్వం ఇస్తే ఝో, ఝ కుతన దీర్ఘం ఇస్తే ఝు, ఝ కౌత్వం ఇస్తే ఝౌ, ఝకి సున్నా పెడితే ఝం, ఝకి రెండు సున్నాలు పెడితే ఝహ. వీటిని మీరు స్లేట్లో కానీ రఫ్ నోట్లో కానీ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?